మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిఏ. ఫ్రెండ్స్, పిఆర్సి 2018లో రికమెండ్ చేసినట్లుగా వస్తున్నటువంటి వార్తల్లో మనము నోషనల్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నోషనల్ ఏ పీరియడు, అదేవిధంగా ఎప్పటి నుంచి మాటర్ బెనిఫిట్ ఉంటుందనే విషయాల గురించి తెలుసుకుందాము. నోషనల్ అంటే ఏంది, మాటర్ బెనిఫిట్ అంటే ఏంది. సో మరి నోషనల్ పీరియడ్ ఎక్కువగా ఉన్నట్లయితే ఉద్యోగులు ఎంతమేర నష్టపోతారు. సో ఈ పిఆర్సి 2018 కమిషన్ చెప్తున్నటువంటి 33 నెలలు ఏదైతే మనకు ఈ నోషనల్ పీరియడ్ వస్తుందో, సో దానివల్ల మనం నష్టపోతున్నటువంటి డబ్బు ఎంత ఉందనేది విషయాల గురించి కూడా ఈ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, మనకు తెలుసు పిఆర్సి 2018 అనేది 1 జూలై 2018 నుంచి అమలు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అయితే మనకు ఈ 1 జూలై 2018 నుండి అమలు చేస్తున్నప్పటికీ, సో దీన్ని ఈ డేట్ నుంచి అంటే 2018 జూలై 1 నుంచి 2021 మార్చి 31 వరకు మనకు నోషనల్ అని చెప్పడం జరుగుతుంది. సో అంటే మనం ఒకసారి చూసినట్లయితే 18లో 6 నెలలు, 19లో 12 నెలలు, 20 సంవత్సరంలో 12 నెలలు, 21లో 3 నెలలు. సో ఇట్లా మొత్తం కలిపితే మనకు 33 నెలల నోషనల్ అనేది మనకు రావడం జరుగుతుంది. అసలు నోషనల్ అంటే ఏంది అంటే, ఈ 2018 జూలై 1 నుంచి మనకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇచ్చినట్లుగా చూపిస్తారు, కానీ వాటిని పేపర్ మీద చూపిస్తారు, మనకు దాని ద్వారా వచ్చే డబ్బు అనేది మనకు చెల్లించరు. సో అట్లాంటి దాన్ని మనము నోషనల్ అంటాము. సో ఇక మానిటర్ బెనిఫిట్ అంటే ఏంటంటే, ఇది 2021 ఏప్రిల్ 1 నుంచి మానిటర్ బెనిఫిట్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ 2021 ఏప్రిల్ 1 నుండి మనకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా జీతంలో ఇప్పటి నుంచి డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు. సో ఈ డబ్బులు చెల్లించడానికి మనం ఏమంటాం అంటే మానిటర్ బెనిఫిట్ అంటాము. సో ఇచ్చినట్లుగా పేపర్ల మీద చూపించడాన్ని ఏమంటాం అంటే నోషనల్ అంటారు. సో ఈ గత పిఆర్సి ఏ పిఆర్సిలో లేని విధంగా ఈసారి 33 నెలల నోషనల్ అనేది నోషనల్ అంటే పేపర్ మీద చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఉద్యోగస్తులందరూ కూడా లక్షల్లో నష్టపోయే పరిస్థితి ఉంది. అది ఏ విధంగానో ఇక్కడ మనము ఒకసారి తెలుసుకుందాం. సో మనము ఈ పిఆర్సి క్యాలిక్యులేషన్ ఇంతకుముందు వీడియోలోనే చూడడం జరిగింది, ఏ విధంగా మనకు బేసిక్ పే లెక్కిస్తామనేది. సో ఇప్పుడు మనకు అది మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం నష్టపోయేది ఏంది. సో నోషనల్ ఈ 33 నెలలు మనకు నోషనల్ ఇవ్వడం వల్ల నష్టపోయేది ఏంటంటే, మనకు ప్రధానంగా డిఏ అనేది ఆల్రెడీ మనం ఇప్పుడు పొందడం జరిగింది. అంటే ఈ డిఏని బేసిక్ పేలో మర్జ్ చేస్తారు కాబట్టి డిఏ అనేది మనం ఆల్రెడీ పొందుతున్నాము. సో ఇక నష్టపోయేది ఏంటంటే ఫిట్మెంట్ పర్సెంటేజ్ నష్టపోతాం మనం. సో ఈ ఫిట్మెంట్ పర్సెంటేజ్ని దేని మీద చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి బేసిక్ పే మీదనే చేస్తాము. సో అట్లా చేసినట్లయితే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 13,000 బేసిక్ పే ఉన్నటువంటి వాళ్ళకే ఈ 33% ఫిట్మెంట్ ద్వారా 4,290 రూపాయలు వస్తుంది ఒక నెల. సో మనం 33 నెలలు కదా మనం నష్టపోతున్నటువంటిది నోషనల్ అంటే నోషనల్ అని చెప్పడం ద్వారా, అంటే దాని ద్వారా ఎంత వస్తుందంటే 1,41,570 రూపాయలు. ఇది ఏంటంటే 13,000 అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి కనీస వేతనం ఏదైతే ఉందో 13,000. సో వాళ్ళకు వచ్చే నష్టం 1,41,000. సో ఇక తర్వాత దానికంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఎంత నష్టం ఉందనేది మనము చూద్దాము. సో అంతకంటే ముందు అసలు ఇది ఏంది, 33% ఫిట్మెంట్లో మాత్రమే, కానీ ఇంకా దీనికంటే కూడా అదనంగా వస్తుంది. ఎందుకంటే ఈ 33% ఫిట్మెంట్ చేయడం ద్వారా మనకు బేసిక్ పే పెరుగుతుంది. సో ఈ బేసిక్ పేలో ఈ 33% ఉంటుంది, కానీ దీనికి అదనంగా ఇంకా కూడా మనకు ఇంక్రిమెంట్స్ వస్తాయి. అంటే 2 ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డిఏలు సుమారు 4 డిఏలు ఉంటుంది. అదేవిధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ మీద అప్లికబుల్ అయితే ఇంకొక ఇంక్రిమెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఇవన్నీ కూడా మళ్ళీ మనకు ఇందులో పెరుగుతాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4,290 కంటే కూడా ఇంకా మనం ఎక్కువ నష్టపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడనే ఎక్కువ నష్టపోతుందంటే ఇక్కడ ఇంకా మరింత ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఇక్కడ మనము ఒక్కసారి పరిశీలిస్తే ఇది మినిమం కనీసంగా నష్టపోయేది, దీనికంటే కూడా ఇంకా చాలా ఎక్కువగా ఉద్యోగులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు 33% ఫిట్మెంట్తో ఉన్నప్పటికీ 13,000
బేసిక్ పే అంటే 2018 జూలై 1 నాటికి 13,000 బేసిక్ పే ఉంటే ఇంత నష్టపోతారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక మనం లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే బేసిక్ పే పెరుగుతూ ఉంటే ఇక్కడ రైట్ సైడ్లో చివరి కాలంలో ఎంత నష్టపోతాం అనేది మీరు పరిశీలించవచ్చు, ఇట్లా మనము అబ్జర్వ్ చేయొచ్చు. సుమారు 20,000 జీతం శాలరీ ఉన్నటువంటి వాళ్ళు 218,000 నష్టపోయే అవకాశం ఉంటుంది. సో అట్లా సుమారు మనకు 30,000 జీతం ఉన్నటువంటి వాళ్ళు 33,33,000 నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లా సుమారు మనకు 40,000 జీతం ఉన్నటువంటి వాళ్ళు 438,000 నష్టపోయే అవకాశం ఉంటుంది. సుమారు ఇక్కడ 50,000 జీతం ఉన్నటువంటి వాళ్ళు 543,000 నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మీరు పరిశీలించినట్లయితే శాలరీ పెరిగే కొద్దీ మనం నష్టపోయే అమౌంట్ అనేది కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకు గరిష్టంగా మనకు బేసిక్ పే చూసినట్లయితే 110,850 రూపాయలు మనకు 2013 పిఆర్సీలో ఉన్నటువంటి గరిష్ట వేతనం. సో ఈ వేతనము జూలై 1, 2018 ఉన్నటువంటి వాళ్లకు నష్టం ఎంత ఉందంటే మనకు 1,200,000 రూపాయలు నష్టం ఉంటుంది. సో ఇది కనీసంగా. సో ఇంకా దీనికంటే చాలా మనం చెప్పుకున్నట్టుగా 4 డిఏలు, 2 ఇంక్రిమెంట్లు, ఇంకేమైనా ఒకవేళ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఉంటే అది ఒక మరో ఇంక్రిమెంటు. సో ఇవన్నీ కూడా మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా అసలు ఈ మనకు ఉన్నటువంటి పీరియడ్ ఎంత, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. 60 నెలల్లో 33 నెలలు నోషనల్గా పేపర్ మీదనే సూచిస్తే ఇంకా మనకు మిగిలింది ఎంత అంటే సుమారు 27 నెలలు మనకు ఉంటుంది. అంటే మనకు సగం కంటే ఎక్కువ పేపర్ మీదనే చూపిస్తే మనకు ఫిట్మెంట్ 33% అంటే దాంట్లో సగం కంటే తక్కువ మనము తగ్గించి అంటే సుమారు మనకు 15-16% మనకు ఫిట్మెంట్ ఇచ్చినట్లుగా మనకు భావించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను అనుకుంటున్నా అందుకోసమే మనకు 5 సంవత్సరాల పిఆర్సి గడవు కాకుండా 5 సంవత్సరాలు సగం పోయింది కదా, అట్లా కాకుండా 10 సంవత్సరాలు మనం చేసినట్లయితే ఎక్కువ పీరియడ్ వస్తుంది. ఈ ఫిట్మెంట్ 33 నెలల ఫిట్మెంట్ ఇందు 10 సంవత్సరాల్లో కొంత తక్కువ ఉంటుంది కాబట్టి 5 సంవత్సరాల ఈ ఫిట్మెంట్ పిఆర్సి గడువు తీసేసి 10 సంవత్సరాలది కూడా ప్రపోజ్ చేసిరని చేసినట్లుగా మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులు మాత్రం చాలా ఈ ఫిట్మెంట్ అనేది అంటే నోషనల్ ఈ 33 నెలలు అంటే ఈ పీరియడ్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇది సరైనది కాదు. సో ఎందుకంటే మనము పక్క రాష్ట్రంలో చూసినట్లయితే 2018 జూలై 1 నుంచే వాళ్ళు ఐఆర్ పొందుతున్నారు. అంటే ఐఆర్ పొందుతున్నారంటే ఖచ్చితంగా అంతకంటే ముందు నుంచే వాళ్ళకు ఈ ఫిట్మెంట్ అంటే మానిటర్ బెనిఫిట్ అనేది వాళ్ళు పొందుతున్నారు. అంటే ఇప్పటికి 1.5 సంవత్సరాల మనకంటే కూడా వాళ్ళు ముందుగా మానిటర్ బెనిఫిట్ అనేది పొందడం జరుగుతుంది. సో ఇట్లా మనం చూసినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల కంటే కూడా మనం ఎంతో నష్టపోయే అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా ప్రతి పిఆర్సీలో మనం పరిశీలించినట్లయితే సుమారుగా మనకు 5-6 నెలలు, 9 నెలలు, 10 నెలలు, 1 సంవత్సరంలోపే ఈ గ్యాప్ అంటే నోషనల్ పేపర్ మీద చూపించేది 1 సంవత్సరంలోపే ఉంటుంది. గరిష్టంగా చూసుకున్న 1.5 సంవత్సరాల అంతకంటే ఎక్కువ అయితే మనకు ఉండదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఘోరంగా 33 నెలలు నోషనల్ అనేది చాలా దారుణమైన విషయము. సో మరి ఈ విషయం ఒకవేళ ఇదే నిజమంటే ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు మరి సీఎంను కలిసిన సందర్భంగా దీన్ని ఈ ఏదైతే మానిటరీ బెనిఫిట్ ఉందో దీన్ని మరి చాలా ముందుగా ముందు నుంచే మనకు మానిటరీ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ 33 నెలలు మానిటర్ కాకుండా ఏదో సంవత్సరంకు అటు ఇటు అంటే కొంతమేర మనకు నష్టం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ మానిటరీ బెనిఫిట్ అనేది మనకు సీఎం ఏదైతే ప్రకటించినట్లుగా 2018 జూన్లోనే అయ్యారు మనకు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, 2018 ఆగస్టులో పిఆర్సీ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, కనీసం మరి 2019 జూన్ నుంచైనా మానిటర్ బెనిఫిట్ ఇస్తే మన ఉద్యోగులకు ఎంతో మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో దీనిపైన మరి ఉద్యోగ సంఘాలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితే ఉంది. సో చూడాలి. సో ఈ పిఆర్సీ నివేదిక మనకు రేపు ఎల్లుండి అట్లా మరి సబ్మిట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో తదనంతరం మరి సీఎం ఉద్యోగ సంఘాలతో మీట్ కావడము, ఉద్యోగ సంఘాలు దీనిపైన డిమాండ్ చేయడం, ప్రధానంగా ఫిట్మెంట్ ఎంత అనే విషయము, తర్వాత ఎప్పటి నుంచి మానిటర్ బెనిఫిట్, ఈ 2 విషయాలే మన జీతాలపైన మన పిఆర్సీ బెనిఫిట్ పైన ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన ఉద్యోగ సంఘాలు కూడా మరి సీఎంతో చర్చించి ఉద్యోగులకు నష్టాన్ని తగ్గించే విధంగా ప్రయత్నాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మరి నోషనల్, అదేవిధంగా మానిటర్ బెనిఫిట్. సో నోషనల్ పీరియడ్ పెరిగితే మరి ఉద్యోగులకు కలిగే నష్టం గురించి
గురించి సమాచారము ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నా సమాచారం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.